కొలంబో వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ ఏసియా కప్ లో ఏ జట్టు సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే భారత్ ఏ జట్టు బంగ్లాదేశ్ ఏ జట్టుతో శుక్రవారం రోజున తలపడింది కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఏ జట్టు యాభై ఒక్క పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో టీమిండియా ఏ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది జూలై ఇరవై మూడున పాకిస్తాన్తో తలపడనుంది మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ ఏ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఓపెనర్లు చక్కని ఆరంభం ఇచ్చారు కానీ సాయి సుదర్శన్ తొందరపాటులో వికెట్ చేజార్చుకున్నాడు ఆరంభంలోనే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన సాయి సుదర్శన్ ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి జట్టు స్కోరు ఇరవై తొమ్మిది వద్ద ఉండగానే అవుట్ అయిపోయాడు అతని తరువాత కొద్దిసేపు క్రీజులో నిలిచిన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం టెస్ట్ మ్యాచ్ తలపిస్తూ ఆడాడు అరవై మూడు బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ముప్పై నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు ఆ తర్వాత వచ్చిన భారత బ్యాట్స్మెన్ అంతా ఇలా వచ్చి అలా వెళ్లారు టీమిండియా వికెట్లన్నీ పేగమేడలా పడిపోతుంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యష్ధూర్ మాత్రం అడ్డుగోడలా నిలబడి బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ జట్టు స్కోరును రెండు వందల పరుగులు దాటించాడు చివర్లో మానవ్ సుధాకర్ రాజవర్ధన్ హంగర్గేకర్ ఇద్దరూ కొంచెం దూకుడుగా ఆడడంతో భారత జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది యష్ ధోల్ ఎనభై ఐదు బంతుల్లో అరవై ఆరు పరుగులు చేయగా మానవ్ సుధాకర్ ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు రాజ్యవర్ధన్ హంగర్గేకర్ పన్నెండు బంతుల్లోనే పదిహేను పరుగులు చేశారు ఫలితంగా భారత్ ఏ జట్టు రెండు వందల పదకొండు పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం రెండు వందల పన్నెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏ జట్టు ధీటుగానే స్పందించింది బంగ్లాదేశ్ ఏ జట్టు ఓపెనర్లు మహ్మద్ నయీం తంజీద్ హసన్ ఇద్దరు మొదటి వికెట్ కు డెబ్బై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఒకానొక సమయంలో ఓపెనర్లు ఇద్దరే బంగ్లాదేశ్ ను గెలిపిస్తారా అనిపించింది కానీ టీమిండియా బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ను కట్టడి చేశారు మహ్మద్ నయీం నలభై బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు తంజీద్ హాసన్ మాత్రం ఓపికతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యాభై ఆరు బంతుల్లో యాభై ఒక్క పరుగులు చేసిన తర్వాత హసన్ కూడా అవుట్ అయిపోయాడు ఓపెనర్లు ఇద్దరూ అయ్యాక మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ బంగ్లాదేశ్ జట్టును ఆదుకునే ప్రయత్నమైనా చేయలేదు ఫలితంగా ఒక్కో వికెట్ కోల్పోతూ బంగ్లాదేశ్ ఏ జట్టు ఓటమికి చేరువైంది భారత్ ఏ బౌలర్లో నిశాంత్ సింధు ఐదు వికెట్లు పడగొట్టగా మానవ్ సుధర్ మూడు వికెట్లు యువరాజ్ సింగ్ ధోడియా అభిషేక్ శర్మ ఒక వికెట్ తీశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి